హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఓ సిరీస్కు ఎంపికై ఒక్క మ్యాచ్ అయినా ఆడకుంటే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసని టీమిండియా దిగ్గజ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. చిన్నప్పుడు తనకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. అందుకే భారత్ ఏ అండర్ 19 కోచ్గా జట్టులో అందరికీ అవకాశం ఇచ్చేవాడినని తెలిపారు. ఇక శ్రీలంకలో పర్యటించే భారత బి జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ జట్టు 3 T20s, 3 ODIs ఆడింది. తాజాగా మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భారత్ ఏ అండర్ 19 కోచ్గా ఉన్నప్పుడు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తానని నేను ముందే చెప్పేవాడిని. మ్యాచుల్లో అవకాశం దొరకకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. టీమిండియా ఏకు ఎంపికై ఒక్క మ్యాచ్ అయినా ఆడకపోవడం చెప్పలేనంత బాధాకరం. బెంచ్ మీద కూర్చుంటే కలిగే బాధను చెప్పలేం. ఓ టోర్నీలో ఓ ప్లేయర్ 700 నుండి 800 పరుగులు చేసి భారత్ ఏకు ఎంపికయ్యాడు, కానీ నిరూపించుకోవడానికి అవకాశం రాలేదు. అప్పుడు సెలెక్టర్ల దృష్టిలో అతను వెనకబడతారు. తర్వాతి సీజన్లోనైనా 800 పరుగులు చేద్దామని భావిస్తాడు, కానీ అదంత సులభం కాదు. అవకాశం ఖచ్చితంగా దొరుకుతుందన్న ధీమా లేదు. అందుకే నేను 11 మంది కాకుండా అత్యుత్తమ 15 మంది ఆడతారని చెబుతా. అండర్ 19లో వీలైతే ప్రతి మ్యాచ్కు 5-6 మార్పులు చేసేవాడిని అని ద్రవిడ్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు భారత క్రికెటర్లకు సరైన ఫిట్నెస్ సహాయకులు, సౌకర్యాలు ఉండేవి కావని ద్రవిడ్ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన విజ్ఞానం కొరత ఉండేదన్నారు. రిజర్వ్ బెంచ్ పై ఉంటే, రోడ్డు పక్కన ఆడితే సరైన క్రికెటర్ కాలేనన్నారు. ఆటను ప్రేమిస్తేనే సాధ్యమని అలాంటి చాలామంది క్రికెటర్లు ఇప్పుడు మనకున్నారని వెల్లడించారు. ఆటగాళ్లకు సరైన పిచ్లు, కోచింగ్ ఇవ్వటం, ఫిట్నెస్ సహాయకులను ఏర్పాటు చేయడం అవసరమన్నారు. 1990-2000 ఇలాంటి వసతులు లేవు. ఫిట్నెస్కు సంబంధించిన సమాచారం, విజ్ఞానం కొరత ఉండేది. మేం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫిట్నెస్ ట్రైనర్లను చూసేవాళ్ళం, కానీ వారి నుంచి మాకు ఎక్కువ సమాచారం దొరికేది కాదు. అతిగా జిమ్ చేయకండి, దేహం మొద్దుబారుతుందని చెప్పేవాళ్ళు. పదే పదే బౌలింగ్ చేయండి, విరామం తీసుకుంటూ పరిగెత్తండి అనేవాళ్ళు అని ద్రవిడ్ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.